నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో ఎంపీల రాజీనామాలు చివరి అస్త్రంగా ప్రయోగిస్తాం, ఎంపీ వైవి సుబ్బారెడ్డి వెల్లడి. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు తయారు చేస్తుందన్న జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు. ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు. గ్రంథ పఠనం వల్ల విద్యార్థుల్లో అవగాహన, ఆలోచనా శక్తి పెరుగుతుందన్న వక్తలు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రధానం. ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో తమ ఎంపీల రాజీనామాలను చివరి అస్త్రంగా ప్రయోగిస్తామని ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాఖ్యానించడం బాధాకరమైన విషయమని ఆయన పేర్కొన్నారు. ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని తీసుకుని హోదా అంశానికి తిలోదకాలు ఇచ్చిందని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ పాలన బ్రిటిష్ పరిపాలనను తలపింపు చేస్తోందని విమర్శించారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో హోదా అంశంపై చర్చకు పట్టుబడతామని పేర్కొన్నారు. అలానే జిల్లాలో ఫ్లోరైడ్ కిడ్నీ బాధితులు సుమారు 500 మంది మృతి చెందారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు చుండూరు రవిబాబు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర విభజన ఏ తీరుగా జరిగిందో, ఎంత బాధాకర విషయమో మనకు అందరికీ తెలుసు. ప్రత్యేక హోదా వస్తే శాశ్వతంగా 10 సంవత్సరాలు ట్యాక్స్ కన్సెషన్స్ వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్స్ వస్తాయి, ఎక్సైజ్ కన్సెషన్స్ వస్తాయి, సేల్ ట్యాక్స్ కన్సెషన్స్ వస్తాయి, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ వస్తుంది. వీటన్నిటి వల్ల పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య తీరటానికి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. దానికోసం మేము పోరాడుతున్నాం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అని. మీలాగా స్వార్థం కోసం ప్యాకేజ్ తీసుకోవటానికి కాదు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు. మీరేమో మీ అవసరాల కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెడుతున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలు సరైన సమయంలో మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా చేస్తారని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎస్ అండి, రిజైన్ చేస్తామని మా పార్టీ అధ్యక్షుడు చెప్పారు. దానికి మేము ఈరోజుకి కట్టుబడి ఉన్నాం. మేమేమి పదవిలో కొనసాగుకోవటం కోసం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించట్లు చివరి అస్త్రంగా పార్లమెంట్ సభ్యుల చేత రాజీనామా చేయిస్తారని మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. తప్పకుండా. కానీ ఈరోజు ఉండే పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ మాకు ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిన అంశం అంటున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో పార్లమెంట్లో ప్రత్యేక హోదా అంశం లేవలెత్తడానికి మనం రాజీనామా చేస్తే మన దాని గురించి మాట్లాడే అవకాశం ఉండదు. అందుకని మనం తొందరపడి రాజీనామా చేయొద్దు, దాన్ని చివరస్త్రంగా ప్రయోగిద్దామని మా పార్టీ నాయకులందరం డిస్కస్ చేసుకున్నాకనే మా పార్టీ అధ్యక్షుడు రేపు పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక అంశంపై మనం చర్చకు పట్టుబడదాం, ఆ తర్వాత రాజీనామా అంశం ఆలోచిద్దాం. ఇప్పటికే మనం ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ చేసిన కుట్రలకి, కుతంత్రాలకి ప్రత్యేక హోదా అంశం కరుమరుగైపోయి వాళ్ళు ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొని దీన్ని పక్కన పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మనం అట్లాంటి కార్యక్రమం చేయకుండా చట్టసభల్లో మన ప్రాతినిధ్యం ఉంటే దానిపై పోరాటం చేసేదానికి ఎప్పటికీ అవకాశం ఉంటుంది. కాబట్టి అది కంటిన్యూ చేస్తాం. ఇప్పుడే కాదు, ఎప్పటికీ. నిజంగా మా రాజీనామాలతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందంటే ఇమీడియట్గా మా పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి మనం రాజీనామా చేస్తాను. అది మీరు ఇస్తారా ప్రత్యేక హోదా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను అమలు చేయాలని సిపిఐ, సిపిఎం, వైసీపీ, లోక్సత్తా, ఆమ్ ఆద్మీ, విద్యార్థి సంఘాలు నాయకులు చేస్తున్న నిరసనను భగ్నం చేసి వారిని అరెస్టు చేయడంపై నగర సిపిఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అద్దంకి బస్టాండ్లోని ముఠా కార్మికుల సంఘం కార్యాలయం వద్ద నుండి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశరావు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎస్డి సర్దార్, జిల్లా కార్యదర్శి పివిఆర్ చౌదరి, ముఠా కార్మిక సంఘం నాయకులు కందుకూరి సుభాన్నాయుడు, రైతు సంఘం నాయకులు వి హనుమారెడ్డి, మస్తాన్ చంద్రశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విభజన సందర్భంగా ఆ రోజు పార్లమెంట్లో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పడం, తదుపరి 2014 ఎన్నికల సందర్భంలో బీజేపీ టీడీపీ పార్టీలు మేము అధికారంలోకి వస్తే 10 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి పార్టీలు అధికారంలోకి వచ్చినాక మేము అధికారంలోకి వచ్చి రావడం అయితే వచ్చాం కానీ ఏ రాష్ట్రానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి నిన్న కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే విజయవాడలో భారీ ధర్నా తలపెట్టిందో ఆ ధర్నా జరగనికుండా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉసిగొల్పి ఎవరైతే ఈ 13 జిల్లాల నుంచి ధర్నా చేయడానికి వెళ్ళేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ గృహ నిర్బంధం చేయడం, కొంతమందిని అరెస్ట్ చేయడం, కొంతమందిని రైల్వే అరెస్ట్ చేయడం, ఈ విధంగా నిరంకుశంగా పోలీసు పాలన ఏపీలో జరుగుతూ ఉంది. పోలీసు వాళ్ళని అడ్డుపెట్టుకొని బాల్యం నుండే గ్రంథ పఠనం అలవాటు చేసుకోవడం వల్ల విద్యార్థుల్లో అవగాహన, ఆలోచన శక్తి పెరుగుతుందని జిల్లా ఆడిట్ అధికారి వి ఉమామహేశ్వరరావు అన్నారు. జిల్లా గ్రంథాలయ వారోత్సవాల ముగింపు బాల్యం నుండే గ్రంథ పఠనం అలవాటు చేసుకోవడం ద్వారా విద్యార్థుల్లో అవగాహన, ఆలోచన శక్తి పెరుగుతుందని జిల్లా ఆడిట్ అధికారి వి ఉమామహేశ్వరరావు అన్నారు. జిల్లా గ్రంథాలయ ముగింపు వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీలలోని విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ ముగింపు సభలో జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ వెన్నాపూలిరెడ్డి, డైరెక్టర్ పయ్యావుల పార్వతి, లైబ్రేరియన్ సజ్జా మధుసూదన్, వయోజన విద్యాశాఖ ఏడి సిపి మాలకొండయ్య, సిబ్బంది కప్పగంతుల మధు, సంపూర్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ వారం రోజులుగా నిర్వహించిన పోటీలకు చిన్నారులు పంపించి ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయులకు వారి తల్లిదండ్రులకు ఈ కార్యక్రమానికి హాజరైన చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు చేస్తున్నాను.
మహోత్సవాల్లో కమ్యూనికేషన్ ఈస్ ఈవెన్ మోర్ పవర్ఫుల్. ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఎంత సమాచారం తెలుసు ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ ఈజ్ మనకి తెలిసిన దాన్ని అవతల వాళ్ళకి వ్యక్తం చేయగలగడం చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు కమ్యూనికేట్, అవతలకి మనం వ్యక్తపరచలేకపోతే ఎంత తెలిసినా బెస్ట్ కదా. అండ్ దట్ షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్లో చాలా చాలా కొత్త భావాలు కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానివ్వండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని మనం అప్పుడు అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేందర్రావు కోరారు. నవంబర్ 26వ తేదీన అంబేద్కర్ గ్రంథాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పత్రాన్ని ఆవిష్కరించారు దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాచవరపు జూలియన్, ప్రకాష్, రమణయ్య, బ్రహ్మయ్య, ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిజర్వేషన్లు కూడా ఆ రోజు అంబేద్కర్ ఉద్దేశం ఏంటంటే ఆర్థిక అసమానతను తొలగాలంటే వెనుకబడినటువంటి జాతులకు కొన్ని రిజర్వేషన్లు ఉండాలి, ఆ రిజర్వేషన్ల వల్ల వాళ్ళు అభివృద్ధి చెందితే ఈ ఆర్థిక అసమానతలు పోయి ఈ కుల సమాజం కూడా కొంతవరకు పోతుందనే ఉద్దేశంతో రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తే వాటిని ఈరోజు పరిపాలకులు ఈరోజు పాలిస్తున్నటువంటి పాలకులు వాటిని వాళ్ళు ఏజెన్సీలాగా తీసుకొని ఈ యొక్క కార్పొరేషన్లు ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ లాగా పెట్టి ఈ వెనకబడినటువంటి వర్గాలని ఇంకా అణగదొక్కేటువంటి పద్ధతిలో చూస్తున్నారే తప్ప భారతదేశ పరిపాలనలో ఈ ఎవరికైతే అణగబడినారో వాళ్ళ కోసం కొన్ని సంక్షేమ పథకాలు కానీ వాళ్ళ యొక్క అభివృద్ధికి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించాల్సినటువంటి ఆవశ్యకతను మర్చిపోయి వీళ్ళని ఇలాగే ఈ అంబేద్కర్ రాజ్యాంగ దినోత్సవం అమలు జరపవటం కూడా ప్రభుత్వ అధికారుల యొక్క అస్పృశ్యతే కారణం అనుకుంటున్నాం. అందుకని ఈ నెల 26న అంబేద్కర్ కాంశేఖర్ వద్ద పూలమాలంకరణ ఉండేది. తర్వాత 11 గంటలకి అంబేద్కర్ గ్రంథాలయం వద్ద అంబేద్కర్ ఆమోదినోత్సవ జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్ని అంబేద్కర్ సంఘాలని అదేవిధంగా రాజకీయ పార్టీలను కూడా అంబేద్కర్ రాజ్యాంగంలో హక్కులు అవనుభవిస్తున్న అన్ని ఉద్యోగ సంఘాలు అగ్రిగోల్డ్ ఏజెంట్ల వివరాల నమోదు ప్రక్రియ ఈ నెల 21 నుండి 25వ తేదీ వరకు ఒంగోలులోని కందుకూరు, దర్శి, మార్కాపురం, చీరాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని ఎస్పీ సత్య యేసుబాబు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఏజెంట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సత్య న్యూస్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. రిమ్స్లో ఫ్లోరైడ్ మరియు కిడ్నీ బాధితుల కోసం ట్రాన్సింట్ సెంటర్ ఏర్పాటు రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. అవసరమైతే కేంద్ర మంత్రులతో చర్చించి కిడ్నీ బాధితుల సమస్యలను శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపడతామని తెలియజేశారు. ఒంగోలులోని రిమ్స్లో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ సెంటర్ను పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి సందర్శించి బాధితులకు అందుతున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. కిడ్నీ బాధితులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్న రిమ్స్ వైద్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వల్లీశ్వరి, సీనియర్ వైద్యులు డాక్టర్ వై రాజేశ్వరరావు, ఇంకా పలువురు డాక్టర్లు, రిమ్స్ సిబ్బంది ఉన్నారు. ఈ ట్రాన్సిట్ సెంటర్ పెట్టించడం వల్ల కిడ్నీ బాధితుల్లో కొంత తగ్గుముఖం పట్టారు. ఎందుకంటే వాళ్ళకి నివారణ చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు కాబట్టి కిడ్నీ బాధితులు కొంతవరకు తగ్గారని చెప్పారు. తప్పకుండా దీనిపై మళ్ళా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీటికి శాశ్వతంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఫ్లోరోసిస్ బాధితులకి, కిడ్నీ బాధితులకి అనే దానిపై సమగ్రంగా రిపోర్ట్ తయారు చేసి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి అవసరమైతే మళ్ళా ప్రధానమంత్రి, ఎందుకంటే ప్రధానమంత్రి స్థాయిలో జరగాలంటే ఈ ఫ్లోరోసిస్ ప్రాబ్లం అనేది శాశ్వతంగా పారదోలాలంటే ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులయ్యి దేనికి వాళ్ళ జీవితంలో ఇంకా దేనికి పనికిరాము అనే పరిస్థితిలో ఉన్న కొంతమంది పేషెంట్లు తీసుకొచ్చి సర్జరీలు చేయడం జరిగింది. అందులో ఇద్దరు పేషెంట్లకు సర్జరీ చేశారు.
వాళ్ళ జీవితంలో బ్రహ్మాండంగా మామూలుగా వాళ్ళ కాళ్ళపై నిలబడే విధంగా కూడా డాక్టర్లు కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను రిమ్స్ డాక్టర్స్ని, అదేవిధంగా ఫ్లోరైడ్ కిడ్నీ బాధితుల ట్రాన్సిట్ సెంటర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రానున్న రోజుల్లో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు తయారు చేస్తుందని జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు అన్నారు. ఎన్టీఆర్ కళాభవన్లో జరిగిన ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సముద్ర తీర ప్రాంత ప్రజలైన మత్స్యకారుల జీవితాల్లో సంతోషం నిండుకుంటుందని, సముద్ర సంపదను ఎగుమతి చేసే పద్ధతిని మత్స్యకారులకే దక్కుతుందని అన్నారు. ఇప్పటికే మత్స్యకారులకు అనేక విధాలుగా సబ్సిడీలు అందజేస్తున్నామని చెప్పారు. అనేక యూనిట్లు మంజూరు చేసి మెరుగైన జీవితాల కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మత్స్యశాఖ డైరెక్టర్ బలరాం అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు షేక్ సైదా, ఉపాధ్యక్షుడు గంపల దేవుడు, కోశాధికారి ఆవుల వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి గోపుల చలపతి, సహాయ కార్యదర్శి దండుప్రోలు ఆదినారాయణ, మేకల జక్రయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టణ వాళ్ళకి, పల్లెకారులకి, లేదా మిగతా మత్స్యకారులు అందరినీ కలిపి ఒకటే ఒక పండుగ ఏదంటే ఈ మత్స్య దినోత్సవం. అందుకని ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అసలు విషయం నేను చెప్పడానికి నాకు బాగా గుర్తు, అందులో ఎన్టీఆర్ 83లో రాకముందు ఈ మత్స్యకారుల పరిస్థితి ఏమిటి, అన్న ఎన్టీఆర్ వచ్చిన తర్వాత మత్స్యకారుల పరిస్థితి ఏమిటంటే చాలా స్పష్టమైన గోడ ఉన్నది. నిజం మీరు మర్చిపోయారో నాకు నేను మర్చిపోయాను. ఈ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో పాపం రకరకాలుగా కనీసం వాళ్ళు చీరన్న ఒంటిని చుట్టూతా వాళ్ళ గౌరవంగా చీర కట్టుకోవాలి. వాళ్ళు అప్పటి వరకు ఏం తిన్నారో తెలియదు కానీ వారికి కూడా వరన్నం తినిపించాలి. అంతకుముందు ఏదో చుట్టు గుడిసెలో ఉండేవాళ్ళు, తుఫాను వస్తే ఎగిరిపోతా ఉండే మళ్ళీ కట్టుకుంటా ఉండేవాళ్ళు, వారందరికీ ఒక భద్రత కల్పించాలి. తుఫాను వచ్చినా కూడా ప్రశాంతంగా నిద్రపోయే విధంగా ఒక భద్రత కల్పించాలని చెప్పే ఉద్దేశంతో ఆయన చేసిన కార్యక్రమాలు నాకు తెలిసిందని నేనే అనుకుంటాను. ఈ తెలుగు జాతికే కదా ఆయన దేవుడు, మత్స్యకారులకు దేవుడు అని చెప్పేసి. విద్యార్థులందరూ ఉన్నత భవిష్యత్తు కోసం చిన్నప్పటి నుండే కష్టపడటం అలవాటు చేసుకోవాలని సెయింట్ థెరిసా విద్యా సంస్థల సమన్వయకర్త ఆరోగ్యస్వామి అన్నారు. సెయింట్ థెరిసా హై స్కూల్లో జరిగిన అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జరిగిన బాలల దినోత్సవానికి ప్రధానోపాధ్యాయులు బాలస్వామిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యస్వామి మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సంఘం పాఠశాల కోసం చేస్తున్న కృషిని అభినందించారు. ఎంతోమంది పేద విద్యార్థులకు అన్ని విధాలా చేయూతనందిస్తూ చదివిన పాఠశాల రుణం తీర్చుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా 55 మంది విద్యార్థులకు, గత ఏడాది టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు నగదు పారితోషికాలు అందజేశారు. డిప్యూటీ డీఈఓ దయానందం, డాక్టర్ జయశేఖర్, రజనీ దంపతులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ ఇండ్లూరి ఇరుదయరాజ్, కిమ్స్ వైద్యులు డాక్టర్ కమలాసన్, డాక్టర్ ప్రశాంతి, పూర్వ విద్యార్థులు
మనకు జూన్ నుంచి మార్చి వరకు బహుమతులు తెచ్చుకోవడం ఆనవాయితీగా ఉంది. అందువల్ల ఎప్పటికప్పుడు మన విద్యార్థులు మన పరిస్థితిని మెరుగుపరుచుకుంటూనే ఉన్నాం. ఇకపోతే ఈరోజు ఇది చాలా గొప్ప కార్యక్రమం, ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది, 2006 సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది. రెండు వేల ఆరో సంవత్సరం నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామో రెండు వాక్యాల్లో చెప్తాం. తల్లిదండ్రి లేని విద్యార్థులను సెలెక్ట్ చేస్తున్నారు. పేదలను ఆదరించడం మాటల వలన మాత్రమే కాదు, మన చేతల వలన క్రియారూపంలో చేసి చూపించాలి అనే ఒక గొప్ప అంశాన్ని, పేదలకు మన సహాయం అందించాలి, వాళ్ళని గుర్తించాలి, వారి అవసరాలను తెలుసుకొని వారికి సహాయపడాలి, ఇది ముఖ్యమైన ఒక సందేశము అని చెప్పి దానికి ప్రత్యేకమైన రోజును కేటాయించారు. కనుక నిన్నటి రోజున చాలా చక్కగా అన్ని చర్చిల వాళ్ళు, మన క్యాథలిక్ చర్చిలు ఎక్కడ ఉన్నాయో ప్రపంచంలో, వారందరూ కూడా దీన్ని కొనియాడడం జరిగింది. ఆ పిల్లలు చదువుకోవాలంటే కష్టమవుతుంది, కాబట్టి మన పూర్వ విద్యార్థి సంఘము నాయకులందరూ కలిసి పేద విద్యార్థుల్ని వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో ఆ పిల్లలందరికి కూడా పుస్తకాలు, పెన్నులు, దుస్తులు, ఇంకా వారికి అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా సమకూర్చడం అనేది చాలా సంతోషకరం. ఇలాంటి వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళని ప్రోత్సహిస్తున్నందుకు వారందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ స్కూల్ స్టార్ట్ చేసింది 1966. అప్పటి నుంచి కూడాను ఈ స్కూల్కి ఒక సపరేట్ గుర్తింపు ఉంది. ఇలాంటి స్కూల్స్ ఇంకా, అంటే ప్రైవేట్ స్కూల్స్ కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా వేరే ఉన్నాయి, మున్సిపల్ హై స్కూల్, పీవీఆర్ హై స్కూల్ ఇలాంటివి తెలుసా. కానీ ఆ ఏ స్కూల్స్లో కూడాను ఈ చిల్డ్రన్స్ డే కానీ, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫెస్టివల్ కానీ, ఇంకో కార్యక్రమాలు అంటూ ఏ స్కూల్లో జరగవు. ఆ రకంగా మీరు ఈ స్కూల్లో చదువుతున్నారంటే మీరందరూ అదృష్టవంతులైనా కదా. కాబట్టి ఈ స్కూల్లో చదవటం ఎంత అవసరమో మీరు కూడా ఈ స్కూల్లో చదివి. అంతర్జాతీయ బాలల దినోత్సవం ఈ నెల ఈరోజు 20వ తేదీ జరుగుతుంది. మన దేశం సంబంధించి శాసన నివృత్తి పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం నవంబర్ 14 జరిగింది. ఈనాటి బాలలే రేపటి పౌరులని మొత్తం దేశంలో ఉన్న మనం పరిపాలించి అందరు చెప్తా ఉన్నారు. ఆ బాలలకు అవసరమైన చదువు, ఆరోగ్యం, ఎదుగుదలకు అవసరమైన పౌష్టికాహారము ప్రభుత్వాలు అందించడంలో, బడ్జెట్లో కేటాయించడంలో చాలా తక్కువ. నాయుడు గారు, డాక్టర్ కమల హాసన్ గారు, తన్నుల పండుగ అంటే ఇదేనేమో. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా జిల్లా మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. కొత్తపట్నం కళాకారులు ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. Oh, my God.
సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బాబా సూక్తులకు అనుగుణంగా కుట్టు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సత్యసాయి సేవా సమితి సెక్రటరీ కోడెల శ్రీనివాస్ తెలిపారు. శిక్షణలో పాల్గొన్న వారికి భోజనం, టీ, టిఫిన్ ఉచితంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిక్షకులుగా ఉమామేశ్వరరావు, పార్వతి, జ్యోతి వ్యవహరించారు. ఫ్యాషన్ డిజైన్, టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ పిల్లలు నేర్పించడం అవుతుంది. స్టడీ ఆపిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ వయసు 18 నుండి 35 ఏళ్ల వయసు వారికి మేము ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. బైరేడు సత్యసాయి సంస్థ వాళ్ళు ఇద్దరు ఆధ్వర్యంలో ఈ శిక్షణ జరుగుతున్నది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి భోజనము, మధ్యాహ్నం భోజనము, స్నాక్స్, ఇవన్నీ మెటీరియలు ఇక్కడ ఏమైతే కావాలో మెటీరియల్ మొత్తం బైరేడ్ వాళ్ళు మొత్తం ఫ్రీగా ఇస్తారు. ఇప్పటివరకు డ్రెస్సు, ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ డ్రెస్సులన్నీ మేము ఇక్కడ నేర్పించి బ్లౌజులు అవన్నీ కూడా. స్వామివారి 92వ బర్త్డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ కుట్టు శిక్షణ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. బైరేడ్ సంస్థ అని చెప్పి బ్యాంకర్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేయడం, వాళ్ళు మాకు ఇక్కడ సపోర్టింగ్ అన్నమాట ఫైనాన్షియల్గా. వాళ్ళ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాము. ఇక్కడ ట్రైనర్ ఏమో ఉమామేశ్వర్ గారు ఉన్నారు. 42 మంది 43 మంది నేర్చుకుంటూ ఉన్నారు డైలీ. వీళ్ళకి 40 రోజులు ట్రైనింగు, మధ్యాహ్నం పూట భోజన వసతి కూడా ఏర్పాటు చేసాం ఇక్కడే. తర్వాత ఉదయం పూట, సాయంత్రం పూట స్నాక్స్ ఇస్తున్నాం. వాళ్ళందరూ నేర్చుకున్నారు, ఇప్పుడు ఉమామేశ్వర గారు చెప్పారు. అలాగే ఈ ట్రైనింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా మాట్లాడారు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కంపల్సరీగా 9:30 కల్లా ఇక్కడ అటెండ్ అవుతాము. 9:30 తర్వాత ప్రేయర్ ఉంటుంది. ప్రేయర్ అయిపోయిన మేడం అటెండెన్స్ తీసుకుంటారు. అటెండెన్స్ తీసుకున్న తర్వాత నిన్న జరిగిన క్లాస్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేడం క్లాస్ తీసుకుంటారు. క్లాస్లో మొత్తం ప్రతిదీ బిట్ టు బిట్ మేడం బోర్డు మీద వేసి ఒక డ్రాయింగ్ వేసి ఆ డ్రాయింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఎక్స్ప్లెయిన్కి మళ్ళీ ఒక నోట్స్ ఇచ్చి మా చేత పేపర్ కటింగ్ చేయించి మళ్ళీ గ్రూప్ వారీగా పేపర్ కటింగ్ చేయించి మళ్ళీ విడివిడిగా పేపర్ కటింగ్ చేయించి క్లాత్ ఇచ్చి క్లాత్ మీద కుట్టించి మళ్ళీ చిన్న చిన్న ముక్కలు ఇచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి కుట్టుకురమ్మని చెప్తారు. హోంవర్క్ కూడా ఇస్తారు. అది మా కుట్టు శిక్షణ కార్యక్రమం. బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ షేక్ న్యాయమతులకు హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. హ్యూమన్ అండ్ సోషల్ సర్వీస్ విభాగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు, పరిశోధనలకు గాను ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్ న్యాయమతులను ప్రత్యేకంగా అభినందించారు. సత్యన్యూస్లో స్మాల్ బ్రేక్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలో హామీలన్నింటినీ యథాతథంగా అమలు చేయాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్య అని పలువురు విద్యార్థి సంఘ నాయకులు విమర్శించారు. దీనికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఓటు హక్కు, ఆధార్ కార్డు లేనివారు హోదా గురించి మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ మంత్రులు మాట్లాడటం దారుణమన్నారు. హైదరాబాద్లో ఓటేసి ఆంధ్రాలో పెత్తనం చేస్తున్న సదరు మంత్రులు వారి పరిస్థితులను గురించి ముందు ఆలోచించుకోవటం మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విద్యార్థి సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డివి కృష్ణయాదవ్ ఇంకా జిల్లా నగర కార్యవర్గ నాయకులు పాల్గొన్నారు. నిన్న ఏదైతే అసెంబ్లీ వద్దకు శాంతియుత ప్రదర్శన చేపట్టినటువంటి అఖిల పక్షాలను, విద్యార్థి సంఘాలను, యువజన సంఘాలను ఎక్కడికక్కడ అడ్డుకోవడం, అరెస్టు చేయడం అప్రజాస్వామికం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ఓటు హక్కు లేని వాళ్ళు, ఈ రాష్ట్రంలో ఆధార్ కార్డు లేని వాళ్ళు ఈ యొక్క ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారని, ఈ యొక్క స్వయానా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకైనటువంటి మంత్రివర్యులకి మీ ఓటు హక్కు ఎక్కడుంది, మీ ఆధార్ కార్డు ఎక్కడుందో ముందు మీరు చూసుకోవాలి. హైదరాబాద్లో ఓటేస్తారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు. ముందు మీ ఓటు హక్కును ఈ ప్రాంతానికి మార్చుకోవాలని చెప్పేసి అక్కడి ప్రాంతం వాళ్ళైనా కూడా ఈ యొక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కానీ మీరు మాత్రం ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసేటువంటి పరిస్థితుల్లో లేరు. దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని చెప్పేసి కేంద్రాన్ని మెడలు వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ ఎవరికి ప్రత్యేక హోదా గురించి పట్టదు. వారి యొక్క ప్యాకేజీలు, వారి యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోల మీద ఉన్న శ్రద్ధ ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు మీద పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేక హామీలను ఈ యొక్క రాష్ట్రానికి కేటాయించి ఇప్పటికీ దానిలో 10% కూడా నెరవేర్చకపోవడం చాలా బాధకరం. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలి, ప్రజలు మేల్కొని రాజకీయ నాయకుల్ని నిలదీయాలని చెప్పేసి మేము విద్యార్థి జేఏసీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రానున్న 30 నెలలుగా రిమ్స్ మెడికల్ రికార్డు క్లర్క్గా పనిచేస్తున్న తనకు జీతం ఇవ్వకుండా ట్రెజరీ అధికారులు వేధిస్తున్నారంటూ కూచిపూడి అనిల్ అనే వ్యక్తి ప్రకాశం భవనం వద్ద ఆందోళనకు దిగారు. తనకు తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాడు. అనిల్ కుమార్, నేను ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ నందు 2015 మే 2న కంపాషనేట్ అపాయింట్మెంట్గా జాయిన్ అయ్యాను. మా తండ్రి గారు చనిపోతే ఇచ్చిన ఉద్యోగం అది. అయితే ఆ రోజు నుంచి నాకు ఈరోజుకి జీతాలు ఇవ్వట్లేదు. సంబంధిత అధికారులను అందరినీ కలిశాను, కానీ వాళ్ళు కాలయాపన చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏటీఓ బేగు, ఎస్టీఓ పద్మ నన్ను 100,000 రూపాయలు డిమాండ్ చేశారు. నేను ఇవ్వనందున నేను కేవలం దళితున్న అనే కారణంతో, వ్యక్తిగత కారణాలతో నన్ను టార్గెట్ చేసి నన్ను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. 4 రోజుల కిందట కూడా నేను ఎస్టీఓ సుబ్బారావు అనే అతన్ని కలవటం జరిగింది. అయితే ఆయన మా పై అధికారులు ఏదైతే చెప్తారో అది చేస్తాం కానీ అయ్యని చెప్తా కాలయాపన చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇంకా విసిగెత్తిన అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి ఈ రోజున కలెక్టర్ ఆఫీస్ ముందు నేను నా కుటుంబంతో నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాను. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ పిడి సుందర్రావు జన్మదినోత్సవం సందర్భంగా బలరాం కాలనీలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. సరికండి. ఏఐటీసీసీ అనగా ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున మరి స్టేటు మరి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నేను ఈరోజు ఒక విషయాన్ని, ఒక కార్యక్రమం గురించి మేము ఇక్కడ రావటం జరిగింది. మరి దీన్ని ఏఐటీసీసీ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్, అలాగే జైశాలి వెల్ఫేర్ సొసైటీ అని, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అలాగే దేశంలో ఉన్నటువంటి ఎంతోమందికి మరి జనాని కోసం వారి కోసం పనిచేయటానికి ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అనేది ఒక స్థాపించడం జరిగింది. అందులో డైరెక్టర్గా మరి జైశాలి శ్రీ పీడి సుందర్రావు గారు ఉన్నారు. ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మేము చేసే సేవా కార్యక్రమాలు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జైశాలి వెల్ఫేర్ సొసైటీ
డైరెక్టర్ నన్ అదర్ దెన్ పిడి సుందర్రావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ నేషనల్ ఉమెన్ ప్రెసిడెంట్గా ఈకా మాలతి బాబురావు అయిన నేను ప్రజలకు తెలియచెప్పేది ఏమంటే, మేము ఈరోజు మా డైరెక్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు పండ్ల పంపిణీ మరియు దుప్పట్లు పంపిణీ చేశాము. అంటే సేవా కార్యక్రమాలు చేయమని మా యేసుక్రీస్తు వారు బైబిల్లో మాకు చెప్పిన విధానంగా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ప్రముఖ చిత్రకారుని రంగుల సంధ్య శిష్యుడు మానసిక వికలాంగుడు తేజ కుంచెనుండు జాలువారిన చిత్రాలు ఆకట్టుకున్నాయి. మానసిక వికలాంగుడైన దేవతామూర్తులను చిత్రించిన తీరు అద్భుతం. తేజ నా దగ్గర 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక 1 మంత్ కోసం క్లాసెస్కి వచ్చాడు. దాని తర్వాత మళ్ళీ ఒక 8 మంత్స్ బిఫోర్ వచ్చాడు అన్నమాట. వచ్చి రావడం అంటే నాకు బాగా తను చిన్నప్పుడు చేసిన అల్లరి అంతా గుర్తుండి త్వరగా తనతో కలిసిపోవడం లాంటిది జరిగింది. సో అంతేకాకుండా తన ఇంట్రెస్ట్ని, పెయింటింగ్స్ మీద ఉన్న తన ఇంట్రెస్ట్ని కూడా గమనించి తను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఎలా వేయగలడు అని కొంచెం ఒక 1 మంత్ అంతా తన మీద బాగా అబ్జర్వేషన్ పెట్టి దాని తర్వాత తన్ని తనకిష్టమైన రీతిలో తనకు ఎలాగైతే బాబు గారు ఒక తన స్పెషల్ లైన్ని గీసుకున్నారో అలాగే తిను తన స్పెషల్ పెయింటింగ్స్ని క్రియేట్ చేసుకున్నాడు. సో దాంట్లోనే ఇంకా నైపుణ్యం సాధించాలని. మా అబ్బాయి తేజ, వాడికి చిన్నప్పటి నుంచి కూడా దేవుళ్ళు అంటే చాలా ఇష్టము. దేవుడు పెయింటింగ్లు మాత్రమే వేసేవాడు అన్నమాట. అంటే దాని నుంచి కొంచెం అవాయిడ్ చేద్దామని అనుకున్నా కానీ దానివల్ల అయితే వీలు కాలేదు. దేవుడు పెయింటింగ్స్ అయితే బాగా వేస్తాడు సార్. అంటే బొమ్మలు వేస్తాడు, అంటే ఆ ప్రాబ్లం ఉంది అబ్బాయికి, కానీ అది ఇష్టం వాడికి. దేవుళ్ళు ఇంట్లో కానీ ఇంతకుముందు అయితే శ్లోకాలు అవి కూడా నేర్చుకున్నాడు చెప్పేవాడు, కొంచెం పెద్ద కొంది మర్చిపోయాడు అన్నమాట. ఓన్లీ డ్రాయింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసేవాడు. ప్రజా చైతన్య సేవా సమితి ఆధ్వర్యంలో సిస్టర్ నివేదిత జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్నగర్లోని నగరపాలక సంస్థ పాఠశాలలో హోమియో మందుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ హోమియో వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమితి అధ్యక్షులు జిల్లెలమూడి వెంకటేశ్వర్లు, గోలి నాగేశ్వరరావు, కోలావు వాసుదేవరావు, బి వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యాన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో ఎంపీల రాజీనామాలు చివరి అస్త్రంగా ప్రయోగిస్తాం. ఎంపీ వైవి సుబ్బారెడ్డి వెల్లడి. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు తయారు చేస్తుందన్న జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు. ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు. గ్రంథ పఠనం వల్ల విద్యార్థుల్లో అవగాహన, ఆలోచనా శక్తి పెరుగుతుందన్న వక్తలు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రధానం. సత్యాన్యూస్లో నేటి మాట. మన ప్రమేయం లేకుండా ఎవరూ మనల్ని అధోగతి పాల్చేయలేరు. అది తెలుసుకుంటే మనం ఒకరిని నిందించే అవసరం ఎన్నడూ రాదు. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.